హలో అండి, మనం ఈరోజు మసాలా మటన్ కర్రీ చేసుకుందాము. గ్రేవీ కర్రీ, దీంట్లో కొబ్బరి గసాల పేస్ట్ వేసి గ్రేవీ చేస్తాము. చూడండి, హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, 2 మీడియం సైజ్ టమాటోలు, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోండి. దీంతోపాటు 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు. ఇంకా మసాలా దినుసులు అయితే గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంకా కాజు పలుకులండి. కాజు ఒక 7-8 తీసుకోండి. నేను డబుల్ కాజు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, ఇంకా ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 1/2 కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది. పచ్చి కొబ్బరి ఉన్నా కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఏదో అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ అయితే 5, పెద్ద సైజ్ అయితే 4 ఆనియన్స్ కట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టి వెసిల్ పెట్టి మీడియం సైజ్ మంట మీద 5 నిమిషాలు పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఆనియన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది, కర్రీ కూడా టేస్టీగా అవుతుంది. అప్పటి వరకు మనం తీసుకున్న గసాలు అవి ఒక చిన్న మంట మీద వేంపేసుకుందాము. ఒక బ్రౌన్ అయ్యే వరకు వేంపేసుకుందాము. అవి బ్రౌన్ అయిన తర్వాత అది తీసి పక్కకు పెట్టుకొని కొబ్బరి ఇంకా కాజు కూడా వేంపేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే మనకి పౌడర్ అనేది మసాలా కోసం ఇప్పుడు మనం ఇది రుద్దుకునే పౌడర్ చాలా ఫైన్ పేస్ట్ రావాలి. ముందుగా గసాలు పౌడర్ అయిన తర్వాత కొబ్బరి కాజు వేసుకోండి. ఈ విధంగా సన్నగా అయిపోవాలి. వాటర్ మాత్రం ఇప్పుడే పోయకండి, ఆ తర్వాత వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దండి, 1/2 కప్ వాటర్ పోసి సన్నగా రుద్దుకోండి. మన ఆనియన్ ఉడికిపోయిందండి, వెసల్ తీసి మూత తీసి ప్రెజర్ కుక్కర్లో చూస్తున్నాం కదా, ఉల్లిపాయలు చాలా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మటన్ వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు 7-8 పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిపేసుకొని నూనెలో 10 నిమిషాలు మీడియం సైజ్ మంటంలో మగ్గించుకుందాము. పెద్ద మంట మీద 5 నిమిషాలు పెట్టండి, ఆ తర్వాత మీడియం మంట మీద 5 నిమిషాలు పెట్టండి. తప్పకుండా ఈ స్టెప్ ఫాలో చేయండి, ఎందుకంటే నూనెలో మగ్గించినప్పుడే మటన్లోంచి జ్యూసెస్ అనేవి బయటికి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి, ఇంకా పీసెస్కి కూడా. నూనెలో బాగా తప్పకుండా బాగా మగ్గాలి. ఏదో 1-2 నిమిషాలు పెట్టేసాం కదా అయిపోయింది కదా అనుకోవద్దు, 10 నిమిషాలు పెట్టాలి, వెసిల్ పెట్టి పెట్టాలండి. నూనెలోనే లేత మటన్ అయితే నూనెలోనే సాఫ్ట్ అయిపోతుంది, లేత మటన్ అయితే 20 నిమిషాల్లో ఉడుకుతుంది, ముదిరింది అయితే 1/2 అవర్ తీసుకుంటుంది, అని 30 నిమిషాలు తీసుకుంటుంది. ఇప్పుడు వెసిల్ తీస్తూ చూద్దాము. ఇప్పుడు దీంట్లో 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర సన్నాతురం వేసుకొని, 2 పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకొని, కారం 3 టేబుల్ స్పూన్ల కారం కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా 5 నిమిషాలు పెడదాము. మగ్గించిన తర్వాత కారం వేసిన తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి బాగా కలిపేసుకొని, నూరి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసి 1 నిమిషం మగ్గనిచ్చి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టి వెజల్ పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకొక 10-15 మినిట్స్ 10-15 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. ముదిరిన మటన్ అయితే 30 నిమిషాలు తీసుకుంటుంది, లేత మటన్ అయితే 20 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి,
నూనె పైకి తేలింది, మసాలా కూర బాగా మగ్గిపోయింది, గ్రేవీ మగ్గింది, మంచి ఘుమఘుమక హాట్ వస్తుంది. ఈ స్టేజ్లో మీరు ఒక టీ స్పూన్ గరం మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం పాటు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దించేసుకోండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.